Welcome to this Raitu Lokam, Srinivasa Murthy, Ongole. మనం దానిమ్మలో వచ్చేటువంటి వివిధ రకాల చీడపెడల గురించి సీరియల్ ప్రకారం వాటి వివరాలు నివారణ గురించి చెప్పుకుంటున్నాం. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు దానిమ్మలో ఇంకొక ప్రధానమైనటువంటి ఫ్రూట్ సక్కింగ్ మాత్ లేదా కాయ నుంచి రసం పీల్చి కాయని పంటని ధ్వంసం చేసేటువంటి ఒక సీతాకోక చిలుక. ఇది నిశాచరి, రాత్రిపూట మాత్రమే తిరుగుతూ ఉండేటువంటిది. దీన్ని నివారణకి కొద్దిగా కష్టసాధ్యమనే చెప్పాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా జూలై నుంచి అక్టోబర్ వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రాత్రిపూట రైతులు పొలాల్లో తిరుగుతూ చేతి నెట్ల ద్వారా వీటిని పట్టుకుంటూ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలో పొలాల్లో పాముల బెడద ఇట్లాంటివి కూడా రైతులు చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి ఇబ్బంది పెట్టించే దానిమ్మ పంటలో ఇబ్బంది పెట్టేటువంటి ఈ సీతాకోక చిలుక లేదా రెక్కల పురుగు, దీన్ని శాస్త్రీయంగా ఒథిరస్ మ్యాటర్నా లేదా యుడిసిమా స్పీషీస్కి చెందినటువంటి కొన్ని రకాల సీతాకోక చిలుకలు అని చెప్పాలి. ఒకప్పుడు ఇవే చీనీ నిమ్మ తోటల్లో, బత్తాయి తోటలు ఇట్లాంటి వాటిలో చాలా రకాల ఇబ్బందుల్ని పెట్టాయి. ఇప్పుడు దానిమ్మను కూడా చాలా రకాల ఇబ్బందులు గుర్తిస్తున్నాయి. పంట దీన్ని సకాలంలో గుర్తించి నివారించకపోతే పంట సుమారుగా 30% పైగా డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని మనం ఎట్లా నివారించుకోవాలి? వీటికి స్ప్రేల పరంగా కన్నా కూడా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ప్రధానమైనటువంటివి. స్ప్రేలు ఆఖరిగానే అని చెప్పుకోవాలి. ఇట్లా ఆఖరిగా వాడేటువంటి స్ప్రేలలో కొద్దిగా కొంతవరకు సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ ఉపయోగపడతాయి. అందువల్ల స్ప్రేలకి కొద్దిగా లిమిటేషన్స్ ఉన్నందువల్ల దీన్ని ప్రధానంగా కల్చరల్ యాక్టివిటీస్ ద్వారానే అరికట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి విషయాల గురించి చెప్పుకునేటప్పుడు మనం ప్రధానంగా మన దానిమ్మ తోటలలో కలుపుని ఖచ్చితంగా నివారించుకోవాలి. కలుపు వల్లే ఇది ఎక్కువగా దానిమ్మ పంటని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, నష్టపరుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇది గ్రుడ్లు పెట్టడం కానీ దీని లార్వాలు ఇట్లాంటివన్నీ కూడా కలుపు మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తిప్పతీగ, దీన్ని మనం టైనోస్పోరా కార్డిఫోలియా అంటాము, లేదా కొక్కులస్ పెండులస్ లేదా కొక్కులస్ హిర్సుటిస్, ఇట్లాంటి కలుపుని మనం సమర్థవంతంగా దానిమ్మ తోటలను నివారించుకోగలిగితే, క్లీన్ శానిటేషన్గా ఉంచుకోగలిగితే దీన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ప్రధానమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ పరంగా చూసినప్పుడు ఇది డ్యామేజ్ చేసినటువంటి ఈ రెక్కల పురుగు డ్యామేజ్ చేసినటువంటి కాయలని ఏరి తగలబెట్టాలి. అట్లాగే కాయల్ని ఇది సుమారుగా 30 నుంచి 50 రోజుల వయసులో ఉన్నటువంటి ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతున్నటువంటి కాయలను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మనం సుమారుగా 30 రోజులు 40 రోజుల వయసులో ఉన్నటువంటి కాయలకి పేపర్ కవర్స్ కానీ లేదా బట్టర్ పేపర్తో ఉన్నటువంటి కవర్స్ కానీ తొడుక్కుంటే దీని బెడద నుంచి కాపాడుకోవచ్చు. అట్లాగే సాయంత్ర సమయాల్లో సుమారుగా 6 ఆ ప్రాంతంలో పొగ పెట్టడం, తోటలో దానిమ్మ తోటలో అక్కడక్కడ స్కాటర్డ్గా పొగ పెట్టడం అనేది కొంతవరకు ఉపయోగపడుతుంది. అంటే ఈ రైపెనింగ్ జరిగినటువంటి కాయల నుంచి వచ్చే ఆ సువాసనని ఈ పొగ మాస్క్ చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే సాయంత్రం పూట పొలం గట్ల మీద మంటలు వేసినప్పుడు ఈ పురుగులు ఆ మంటల్లో వచ్చి పడిపోవటానికి, వీటి నియంత్రణ సక్రమంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైనటువంటివి లైట్ ట్రాప్స్. మన పొలంలో కనుక, అంటే ఇవి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నిశాచరులు రాత్రిపూట సంచరించేవి కాబట్టి సుమారుగా 5, 6 నుంచి 9, 10 ఒక్కొక్కసారి 11 గంటల వరకు కూడా వీటి సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో మనం సోలార్ లైట్ ట్రాప్స్ లాంటి వాటిని, ఆటో ఆన్ ఆఫ్ ఉన్నటువంటి వాటిని కనుక పెట్టుకోగలిగితే వీటిని చాలా వరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది విషపు ఎరలు తయారు చేసి పెట్టుకోవటం. అంటే ఒక 10 లీటర్ల నీటికి మనం
ఒక కేజీ బెల్లాన్ని కలిపి దొరికితే మలాసిస్ కూడా కలుపుకోవచ్చు. ఒక కేజీ బెల్లాన్ని కలిపి దానికి 50 to 100 ml వైట్ వెనిగర్ కలిపి ఒక నిమ్మ బద్ద రసాన్ని పిండి దానిలో దానికి ఒక 20 ml మలాథియాన్ కానీ లేదా మోనోక్రోటోఫాస్ లాంటి వాటిని కూడా కలిపి పొలంలో వెడల్పాటి పళ్ళాలు అంటే మట్టి మూకుడులు ఇట్లాంటి వాటిలో కనుక పోసి పెట్టుకుంటే మనం ఈ పురుగులు మనం ఏర్పాటు చేసినటువంటి విషపు ఎర్రలకి అట్రాక్ట్ అయ్యి వాటిలో పడి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం చెప్పుకున్నటువంటి ఈ పురుగు యొక్క లార్వాలు స్టౌట్గా లావుగా పొడవుగా చూడంగానే గుర్తుపట్టేటట్లుగా ఉంటే రబ్బర్ పురుగులు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని సెమీ లోపర్స్ లాగా ఉంటాయి, అంటే పాకుతూ వెళ్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని ఆఖరిగా మనం స్ప్రేల రూపంలో వీటి పెద్ద పురుగుల్ని చిన్న పురుగుల్ని నివారించుకోవటానికి ప్రకృతి వ్యవసాయ పరంగా చూసినప్పుడు మనం వేప కషాయము దశపర్ణి కషాయం కొంతవరకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఆర్గానిక్ మెజర్మెంట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే బవేరియా బ్యాసియానా, బ్యాసిలస్ థురింజినిసిస్, ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్ ఇట్లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. ఇక సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో అలౌడ్ అయినటువంటి ట్రేసర్ స్పైనోసైడ్ అంటాము, 0.5 ml పర్ లీటర్ వాటర్ లేదా డెలిగేట్ 1 ml పర్ లీటర్ వాటర్ స్ప్రే చేసుకుంటే కొంతవరకు వీటిని నివారించుకోవచ్చు. ఇకపోతే కెమికల్ స్ప్రేలకి విషయానికి వచ్చేటప్పటికీ ఇది ఆఖరిగా చేసుకునేటువంటి మార్గం అనే చెప్పాలి. సో ఇట్లాంటి వాటి విషయానికి వచ్చేటప్పటికీ మనం సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అయినటువంటి వాటిని వీటినైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొరాజన్ క్లోరాంట్రినిప్రోల్ 0.5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. ఇది చాలా సమర్థవంతంగా కొంతవరకు పనిచేస్తుంది. తర్వాత నవల్యూరాన్ ఇండాక్సకార్బ్ కాంబినేషన్స్, నవల్యూరాన్ ఇండాక్సకార్బ్ కాంబినేషన్ని 2 ml పర్ లీటర్ వాటర్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్లుగా జూలై నుంచి అక్టోబర్ వరకు వీటి సంచారం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఆ టైంలో వీటిని 10-15 రోజులకోసారి స్ప్రేస్ చేసుకుంటూ ఉంటే మనం చాలా సమర్థవంతంగా ఈ రెక్కల పురుగు లేదా ఫ్రూట్ సక్కింగ్ మాత్ దానిమ్మలో వచ్చేటువంటి దాన్ని సమర్థవంతంగా అరికట్టు.